చూసినట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మీకు నాకు జన్మ జన్మల అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుందండి. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్. మీరు రోజు వస్తారా పార్క్కి? మీరు వస్తానంటే ఇక్కడ నుంచి రోజు వస్తాను. అయితే రేపు ఈవినింగ్ 4:30కి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓ ఎక్కడికి పోతున్నావు? అమ్మవారి కానుకలు సమర్పించాలి పదా. నా పర్స్. నిలువు నొప్పి సరిపోయిందా? చెప్తాను కదా భయ్యా, గది దొంగ కంటే. మనకు తెలియకుండా ఇక్కడ కొత్త చేప. నమస్తే సార్. ఏం కావాలి సార్? 1 కేజీ చికెన్, 1 కేజీ మటన్, 1 కేజీ ఫిష్. అమ్మా సార్, ఇది అద్దాల షాప్ సార్. తెలుసులేవా? అద్దాలు చూపించా. ఇది సూపర్ ఉంటా సార్, ఒకసారి పెట్టుకోండి. ఇది చూడండి, కొత్త మోడల్ పెట్టుకోండి. బాగాలేదు కదా? ఏమ్రో చీప్ లిక్కర్ లాగా చీప్గా కనిపిస్తున్నానా? ఇది ఒక్కసారి ట్రై చేయండి. దుబాయ్ నుంచి నిన్ననే వచ్చింది ఈ మోడల్, సిటీలో ఎవరి దగ్గర లేదు. సార్, 7 ఐటమ్స్ కొంటే 2000 రూపీస్ డిస్కౌంట్. డిస్కౌంట్ వద్దు కానీ బిల్ ఎంత ఎంతో చెప్పు. ఇదిగోండి ఐటమ్. ఈ ఐటమ్ రాజాకే బిల్ ఇచ్చావేంట్రా? బిల్లు మీద అమౌంట్ ఎంత ఉందో అంత ఇవ్వాలి కానీ. ఏం మజాక్ చేస్తున్నావా? ఇస్తే బిల్లు డబ్బులు, లేకపోతే ఐటమ్స్ అని ఆడబెట్టు. ఐటమ్స్. ఈ బుద్ధి దెబ్బడక ముందు ఉండాల. ఒక ఏరియాలో షాప్ పెట్టేటప్పుడు గిరాకీ ఎంత అవుతుందో అనే యాంగిల్తో పాటు దబాయించే వాళ్ళు, ధమ్కి ఇచ్చే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ఏంటే ఐటమ్ రాజా పెట్టిన పెట్టుబడంతా బతు లేబర్ బతికిన బాబు. తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాడరాయ సుగుణ తోనే బ్యాచిలర్ కొంపలో లేడీ వాయిస్ గీతరాయ సర్వమోహనరాయ భామవై నల్లోడింట్లో తెల్లటి పోరా విభాళరాయ ఫేస్ కనిపించట్లేదు. ఏంటి ఇలా కూర్చుని ఏం చూస్తున్నాడు? తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాడరాయ సుగుణ కోనేటి తిరుమల గిరిరాయ. ఏం చూస్తున్నావు అబ్బాయి? గది మన ఇంట్లో లేడీస్ వస్తే ఎవరా అని. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. బాగుంది బాగుంది. నా ఫ్రెండ్ కూతురు అంటే నా కూడా కూతురే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నరుకుతా పొట్టి పిత్రే. హలో పైన మీ వాడు కూడా చెప్పు. నేనుండగా ఇంకో లెంటర్ అనిస్తా. బాయ్ మామయ్య. అమ్మో చిచ్చ చిచ్చ అని పిలిచేవాడు వీడేంటి సడన్ గా వరసే మార్చేశాడు. వీని మీద ఒక్క అన్నే సుంచాలి. ఈడ సీదా పోయి గడ లెఫ్ట్ మార్క్. ఓకే బే రైట్ ఉంటుంది. ఎట్టు పోయింది ఇది? చాలా షాకింగ్ గా ఉంది.
నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? నువ్వేమో ఢిల్లీకి వెళ్ళావు అనుకున్నావు అందరం. అసలు నువ్వేంటి ఇక్కడ? నువ్వుంటే ఇంట్లోనే నేను ఉంటున్నానే. అవునా? అయినా నువ్వేంటి ఇక్కడ? అమీర్పేట్ ఐక్యూబ్ కంప్యూటర్స్ లో కోర్స్ జాయిన్ అయ్యాను. 9:00 క్లాస్. సరే మరి నాకు క్లాస్ కి టైం అయింది, సాయంత్రం మాట్లాడుకుందాం. బై బై. నువ్వు చేసే నాకేం నచ్చట్లేదు భయ్య. నేనేం చేశానురా? మొన్నటి వరకు ఆ దొంగది మెయిన్ లైన్ అన్నావు, ఇదేంటి లూప్ లైనా? అసలు తను ఎవరో నీకు తెలుసా? ఎవరు? నా సొంత మావ కూతురు రామె. మావ కూతురు మరదలు అంటే సుబ్బలక్ష్మి. ఈరోజు పార్క్ వస్తా అని చెప్పింది కదే, అదే నీ లవర్. చలో ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా రావట్లేదేంటి? టైంకి రానికి వదిన చేసేది సాఫ్ట్వేర్ జాబ్ అనే హ్యాండ్ ఆన్ జాబ్.